అని చెప్పి ప్రకృతిలో ఎప్పుడు ఇది గ్రీష్మ ఋతువు ఎండలు మండిపోతున్నాయి, వసంత ఋతువు ఏమిటో కోకిలలు వినపడేవి మా చిన్నతనంలో, ఇప్పుడు వినపడ్డలు నువ్వు కూస్తున్నావు నాకు కూడా మానేసి ఏమిటి ప్రమాదం ఇప్పుడు? ప్రతిదానికి ఏడుపే. ఎంతసేపు మా చిన్నతనం మా చిన్నతనం మా చిన్నతనం, చాలామంది మాటల్లో ఉండండి, మా చిన్నతనంలో ఎంత బాగుండేదో, చిన్నతనంలో వెళ్ళిపో చూద్దాం, వెళ్ళరండి. ఆ చిన్నతనంలో కూడా విచిత్రం, వీళ్ళు నవ్వుతున్నారు, వీళ్ళ పెద్దవాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? మా చిన్నతనం వాళ్ళకి చిన్నతనం. అంటే ఎప్పుడు బాగుంది సృష్టి? శ్రీ మహావిష్ణువు బొడ్లోంచి తామరపు వచ్చినప్పుడు బాగుందన్నమాట. అంతేకాదు మరి సృష్టికి మూలం ఇంకెప్పుడు బాగుండలేదా? మనకు మన చిన్నతనం గుర్తొస్తుంది, మన తాతలకు వాళ్ళ చిన్నతనం గుర్తొస్తుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటారు? మన చిన్నతనంలో మా చిన్నతనంలో మేము ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు పెద్దలు వాళ్ళ చిన్నతనాన్ని గుర్తు చేసుకున్నారు, మమ్మల్ని చెడిపోతున్నారు యువతరం అనేవారు. ఏం చెడిపోయామండి? మీకు ఇలా కనపడుతున్నాం మేము, ఏం చెడిపోయాం? ఎందుకంటే ఏం చెడిపోలేదు, ఇది వాళ్ళకి చెడిపోవడం కింద కనపడింది. ఎందుకంటే అసలు వాళ్ళ కాలంలో ఈ బయటికి రావడం, ఈ కార్యక్రమాల్లో పాల్గొనడమే తప్పు, అంతే. వాళ్ళ కాలంలో టీవీలు లేవు, రేడియో తప్పితే ఏం లేదు, టీవీ ఏమిటో షూటింగ్ ఉంటాయి, పెదాలకు రంగులు వేసుకుంటారు, ముఖాలకు రంగులు, దరిద్రం కూడాను అనేవారు. ఇవాళేమో మేము రంగులు వేసుకుంటే మీరు దండాలు పెడుతున్నారు. ఇది ఏమంటారు? మనుషుల ఆలోచనల్లో మార్పులు ఇవి. చెడిపోవడం నాకు లెక్క ఏమిటి? ఇప్పుడు మనకేమనిపిస్తుంది? రంగు వేసుకోవచ్చు పర్వాలేదు, టీవీలకు వెళ్ళొచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు, కానీ ఏదో శీలం ఒకటి కాపాడ, మరీ వివస్త్రలుగా ఉండకుండా ఉంటే చాలు అర్ధనగ్నం అని మారట్టు. అర్ధనగ్నంగా ఉండేవాళ్ళు ఏమంటారు? రేపు పొద్దున వాళ్ళకి అమ్మాయిలు పుట్టాక అర్ధనగ్నం పర్వాలేదు, మరి ముప్పావనగ్నం అయితే ఎలాగా? ఈ నగ్నాన్ని కొలతలు ఎక్కడండి? అర్ధనగ్నం, ముప్పావనగ్నం, 80% నగ్నం, 90% నగ్నం ఉంటాయా? అసలు ఈ బుద్ధి రావడమే పొరపాటు. దీనికి మూలం ఏమిటి? మనకి ప్రదర్శించాలనే ఆకాంక్ష పెరిగింది. ఆ ఆకాంక్ష ఏమిటో, దాని ఫలితం ఏమిటో ఒక్కసారి కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా అవగాహన చేసుకుంటే ఇక ప్రదర్శించడం మానేస్తాం. అంతే, ఏదైనా అంతే. అంటే ఎప్పుడూ ప్రకృతి నీకు అనుకూలము కాదు, వ్యతిరేకము కాదు, నీకు సుఖప్రదము కాదు, దుఃఖప్రదము కాదు, అది నువ్వు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అంటే ఎందుకయ్యా చలంటే వణికిపోతున్నావు ఊరికే అనవసరంగాను? హసంతీం మంచి బొగ్గుల కుంపటి, హసంతీం మంచి మల్లెపూలు, హసంతీం వామలోచన నవ్వుతున్నటువంటి భార్య నీ పక్కనుంటే హేమంతాన్ని మించిన ఋతువు ఉందా? ఏమంటే అంత అందమైన భార్య, అందం ముఖ్యం కాదండి, నవ్వుతున్న భార్య గమనించండి ఆ విశేషణం, అందం ముఖ్యం కాదు, నవ్వుతున్న భార్య. ఏడు మొహం వేసుకుంటే ఎర్రగా ఉంటే ఎవరికి కావాలి? ఇంకా చెడుపు ఎక్కువ అవుతుంది. నువ్వు నవ్వి ఎర్రగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, ఆకుపచ్చగా ఉన్నావా అనేది ముఖ్యం కాదు, నవ్వేవా లేదా ముఖ్యం. నవ్వేవాళ్ళు ఎవరైనా అందంగానే ఉంటారు. భార్యాభర్తల మధ్యలో చిరునవ్వులు లేనప్పుడు వాళ్ళు ఎర్రగా ఉండడం వల్ల, లక్షలు సంపాదించడం వల్ల ఉపయోగమే లేదు. వాళ్ళ ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ, నవ్వుతూ ఉన్నప్పటికీ వేసవకాలం ఎంతైనా కొంచెం చెక్కగ్గాను ఉండి చెమట, ఈ శృంగారపరమైన కోరికలు కలగవు ఎంతసేపు. చలికాలం కొంచెం కలుగుతాయి, కలిగినప్పుడే మరి వాళ్ళ దగ్గర ఉండాలి, లేదా పక్కదారులు పట్టే అవకాశాలు ఉంటే మళ్ళీ అది గొడవ ఎందుకు వచ్చింది. అలాగే మల్లెపూలు నువ్వు అనుకున్నప్పుడు అలా రావు. ఇప్పుడు ఏదో ఈ హైబ్రిడ్లో అవి వచ్చి, ఈ మామిడికాయలు సహా అన్నీ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేలా చేస్తున్నా, రుచి ఎలా ఉందో అందరికీ తెలుసు. అవి ఉరగాయలు పెట్టుకునేవి కావు. ఎప్పుడు ఒక కాయ ఒక కాలంలో రావాలి, ఒక పని ఒక సమయంలో జరగాలి. పెళ్ళి అంటే ఒక వయస్సు ఉంది, అన్నిటికీ శోభనానికి ఒక వయస్సు ఉంది, జీవితానికి ప్రతి దానికి ఒక వయస్సు ఉంది. సుమారుగా ఇంచుమించు అలా వెళ్ళాలి. మరి యవ్వనంలో విపరీతమైన వైరాగ్యంతో మాట్లాడడం తప్పే. 25 ఏళ్ళు 25 ఏళ్ళు వాళ్ళు విపరీత వైరాగ్యాలు తెలుసుండాలి, జ్ఞానం తెలుసుండాలి. కానీ ఇంకా నాకు అదక్కర్లేదు, ఎక్కడ గడ్డాలు పెంచి కూర్చోకూడదు. వాళ్ళు సరసంగా సరదాగా చలాకీగా ఓ నవ్వుతూ తుడుతూ ఉండాలి, లేదా ఆడవాళ్ళు ఇష్టపడరు వెళ్ళి. సరే అలాగే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఇంకా నేను తుళ్ళుతా, ఇంక తుళ్ళక్కర్లేదు, తుళ్ళింది చాలు, ఇప్పటికే దున్నవి చాలాను, అందుకని కొంచెం తగ్గించుకోవాలి. అలాగని మరి ఇంకా ముసలాళ్ళ ఉండమని కాదు, అక్కడ తగ్గించుకోవాలి. ఎందుకంటే క్రమంగా శరీరాన్ని వదిలిపెట్టాలి మనం. అంతకంటే ఈ నేను అని అనుకుంటున్న ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి అంటే ముందు శరీరం మీద ఉన్నటువంటి ఆభరణాలు ఆర్భాటాలు ఇవి కొంచెం వదలకపోతే ఎలాగండి? క్రమంగా అది కాశీలో ఏదైనా వదిలిపెట్టడం మనకు ఆచారం పెట్టి బాగా ఇష్టమైనది వదిలిపెట్టాం. మనం వెనకడికి ఒకటి కాశీ వెళ్ళాడు, ఏం వదిలిపెట్టాడు, చేసిన అప్పులన్నీ అక్కడ వదిలేసాను అన్నట్టు. ఎవడు తిరుగుతాడు? తిరిగేనవాడు పాపం, చేసిన అప్పులన్నీ వదిలేసాట. అలా వదలకూడదు. నీకు బాగా గోంగూర పచ్చట్లో ఉల్లిపాయ లేకపోతే నేను ఉండలేను, అసలు దేంట్లో కూడా ఉల్లిపాయ లేకపోతే నేను తినలేను అన్న పరిస్థితి ఉన్నవాడు ఉంటాడే తీవ్రవాది, ఉల్లిపాయ ఉల్లి తీవ్రవాది, ఉగ్రవాది కాదు ఉల్లివాది. వాడు ఆ ఉల్లిపాయ వదిలేరు కాశీలో, ఇక మళ్ళీ ఉల్లిపాయ తినదంతే. ఎందుకు ఉండలేదు తెలిసిపోతుంది నీకు. ఒక్క 21 రోజులు కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత అలవాటు పడిపోతుంది అంతే. అందుకోసం ప్రకృతిని మొత్తం అనుకూలంగా భావించడం. అలాగే మరొక చక్కని పద్యం, జగన్నాథ పండితరాయల యొక్క శ్లోకానికి మహీధర నలినీమోహన్ గారి అనువాదం. ఎంత చక్కగా అనువాదం చేశారో, ఆ భావన చాలా గొప్పది. ఇవాళ ఆడపిల్లలకి ముఖ్యంగా యువతులకి చాలా బాగా ఉపయోగిస్తుంది.
యువతి అనగానే మనకి ఎంతసేపు అందం అందం అందం, అసలు ఆడది అనగానే అందం. ఈ అందం కంటే వేరే కోణంలో కూడా అమ్మాయిలను చూడడం మనం అలవాటు చేసుకో. అందుకే పండితురాయలు ఎప్పుడో 15వ శతాబ్దంలోనే ఒక మాట చెబుతున్నాడు, చక్కనైన రూపు సంశీల్య గరిమంబు మాటకారితనము మంచి వాక్కు. చక్కనైన రూపు సంశీల్య గరిమంబు మాటకారితనము మంచి వాక్కు. ఎన్నియున్ననేమి రామచిలుకకు, ఎన్నియున్ననేమి రామచిలుకకు, గండు పెళ్ళి ముందు దండుగయ్యే. పిల్లులు పక్షులు తింటాయి, పిల్లికి ఆహారం పక్షి. ఎలకొకటే కాదు, అస్తమానం ఎలకల మీద ఆధారపడితే మరి ఎలకలు దొరకవు. దానికి శాకాహారం మాంసాహారంలాగా మాంసాహారం మళ్ళీ తేడాలన్న, ఒకసారి ఓ సీజన్లో ఓ ఋతువులో ఎలకలు తింటుంది, ఓ ఋతువులో పక్షులను తింటుంది పిల్లులు నెమ్మదిగా. అందుకే పిల్లి చెట్టు ఎక్కినట్టు అంటారు. పిల్లి చెట్టు ఎక్కుతుంది అసలు ఇలా ఇలా నెమ్మదిగా ఎక్కుతుంది, చెట్టు కూడా తెలియదు ఎక్కుతున్నట్టు. ఎక్కేసి అక్కడెక్కడో పెట్ట అటు ఇటు చూస్తుంటే దాన్ని పట్టేస్తుంది. మంచిది పిల్లి పెట్టపోరు పిల్లి తీర్చింది, అది కూడా అందుకే వచ్చింది. రెండు పెట్టలు దెబ్బలాడుకుంటూ ఉంటే నేను తగు తీరుస్తానని చెప్పి పిల్లి వచ్చి దీని కొంచెం దాని కొంచెం దాని కొంచెం దీని కొంచెం తినేసి మొత్తం సఫా చేసేసింది. అది పెట్టపోరు పిల్లి తీర్చిందండి. మంచిది పిల్లి పెట్టాను తింటు చిలుకుంది, ఆ చిలుకని పిల్లి కబడిస్తుంది. వంటింట్లోనే ఉంటుంది చిలుక, పిల్ల పెంపుడు చిలుక వంటింట్లోనే పిల్లి తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా పొరపాటుని పంజరం నుంచి కొంచెం బయటికి రావడం, ఈ అమ్మాయి గురించి ఏదో మాట్లాడుతూ ఉండడం, భుజం మీద వాడడం, కిటికీ మీద వాడడం, లేకపోతే ఇళ్ళాలు వంట చేసుకుంటుంటే పక్కన నుంచి చచ్చునా బేలా అడుగుతాడు అని చిలక పలుకులు అంటాం, మాట్లాడడం ఇలాంటిది ఉంటే అప్పుడే పిల్లి సరిగ్గా గమనించి ఇలా ఇలా వచ్చి తప్పన పట్టుకుంటుంది. దాన్ని చూసి రాశాడు ఈ కవి. ఎంత మంచిది చిలక, చక్కనైన రూపు, ఎంత అందమైన రూపం. అసలు ఈ రూపాన్ని చూస్తే తినాలని అనిపిస్తుంది. ఇక్కడే ప్రకృతిలో వైవిధ్యం వైరుధ్యం. మనిషికి అది అందమైన రూపం కింద కనిపిస్తుంది, పిల్లికి అది తినదగిన పదార్థం కింద కనిపిస్తుంది. అంటే ఏ జీవి భావన కూడా ఒకలా ఉండదు మనుషులే అయినప్పటికీ. ఒకరికి లోకో భిన్న రుచి అంటారు. అసలు మానవ భావనకి జంతు భావనకి చాలా తేడా. జంతువుల్లో కూడా మళ్ళీ రకరకాల భావాలు. అంటే ఒకరికి అనిపించింది ఇంకొకరికి మంచి అనిపించాలని ఏం లేదు. ఒకరికి తీవ్రం అనిపిస్తే ఇంకొకరు దాని అంత తీవ్రంగా తీసుకోరు. అంటే మనకి రామచిలుక చక్కనైన రూపు అంది. ఎంత చక్కగా, ఎంత ముచ్చటగా, ఆకుపచ్చ రంగులు, ముక్కు చూడు ఎర్రగా, ఎంత బాగుందో చక్కగా. ఇవన్నీ మనకి బాగున్నాయి, దానికి ఏమనుకుంది ఎక్కువ ఉండేకి ఏంటి బాగుండేది. చక్కనైన అంత చక్కని రూపం ఉంది. సౌశీల్య గరిమంబు మంచి సుశీలత్వం అంటే మంచి ప్రవర్తన. చిలక ఎవరికి అపకారం చేయదు కదండి. జామపళ్ళు తింటుంది, ఏదో మామిడి పండు, ఏదో మామిడి పిందులు ఏవో తింటుంది మహా అయితే. ఇంకేమి ఎవరికి అపకారం, మాంసాహారం కాదు, ఎవరికి అపకారం చేయదు. మంచి ప్రవర్తన, రూపం బాగుంది, ప్రవర్తన బాగుంది. ఇవన్నీ సరిగ్గా ఆడపిల్లకి పనిచేస్తూ చూసుకుని మంచి అందమైన అమ్మాయి. శీలం కూడా మంచిది, సౌశీల్య గరిమం అంటే. కానీ మాటకారితనము మంచి వాక్కు, వీటికి తోడుగా చిలకకి మాటకారితనం ఉంది. మాటకారితనము మంచి వాక్కు రెండులో తేడా ఉందండి. వాక్కు వేరు, మాటకారితనం వేరు. మంచి వాక్కు అంటే సూక్తులు చెప్పడం, సత్యమునే పలుకు వెళ్ళను, అధర్మము చేయరాదు, తొందరగడనే నిద్రలేము, గురువులను గౌరవింపు, ఇవి మంచి వాక్కులు. మాటకారితనం అంటే లౌక్యంగా మాట్లాడడం, పని జరిగేలా మాట్లాడడం, తెలివిగా మాట్లాడడం. మాదా కవడం తల్లి అన్నట్ట, మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు ఆయన తల్లి, ఇది మాటకారితనం. అంటే మాదా కవడం బిచ్చగాడు వచ్చాడు ఇంటికి, మాదా కవడం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ అంటే ఆయనది ఇదే పని. ఆ మాట అంత అందంగా చెప్పింది ఆ ఇల్లాలు, మా వాడు బిచ్చగాడనయ్యా బయటికి వెళ్ళాడు ఇంకా రాలేదు ఎక్కడైనా కనపడ్డాడు అది. ఎవరికి కనపడతాడు ఓ బిచ్చగాడికి, ఇంకో బిచ్చగాడు కనపడతారు కదా మరి, అందుకని అడిగింది. అంటే ఆయనకు అర్థమైపోయింది, ఓ ఇది ఇది ఇదే పని అనమాట, వీళ్ళు ఇంటికి వచ్చారు అనవసరంగానే, ముష్టిలో వేరు ముష్టి అని, వాడే ముష్టాడు వాడు నాకేం పెడతాడు అంటే తెలియకొచ్చాడు. అందుకని ఆ ఇళ్ళాల పని మేము ముష్టి వాడే, నువ్వు ఎందుకు వచ్చావని తిట్లా తెలివిగా మాటకారితనం అంటే అది. మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు అనగానే వాడికి అర్థమైపోయింది. అలాగే ఇంకోసారి ఇవాళ అమ్మాయిలు కూడా ఈ మాటకారితనం అలవాటు చేసుకోవాలి. అబ్బాయిలు వెంటబడి వేధిస్తున్నప్పుడు, నీకు ఇష్టం లేనప్పుడు వాడి ముఖం మీద నువ్వా ప్రేమిస్తున్నావా ఒకసారి అర్థంలో చూసుకో, మంటెత్తిపోతుందండి మొగాడికి ఈ మాట. మొగాడిగా చెబుతున్నా, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే నమస్కారం అమ్మా, ఎవరైనా చేయాలి, ప్రమాదాలు కొందెచ్చుకుంటున్నావు నువ్వు. పురుషం అన్ని సందర్భాల్లోనూ పనికిరావు, యుక్తిగా తప్పించుకుందుకు ప్రయత్నం చేయాలి. అప్పుడు కాకపోతే నువ్వు పెద్ద జాన్సి లక్ష్మీబాయ్ రాణి రుద్రమదేవి ఓకే నీకు సర్టిఫికేట్ ఇచ్చావు, కానీ అది కాదు, అన్నిటికీ అది పరిష్కారం కాదు కదా. నీ వెంట పడ్డాడు నిజమైన అరుసార్లు, ఈ అర్థం చూసుకోవడం అంటే ఏమిటి, వాడి రూపాన్ని బట్టి వ్యతిరేకిస్తున్నావు అనమాట. మరి అలాగే ఆడపిల్లల్లో కూడా చాలా వంకరగా ఉండేవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు అలాగే మాట్లాడితే అంచేత రూపాన్ని బట్టి ఎప్పుడు మనం వ్యతిరేకించు, నీకు ఇష్టం లేదు అంతే కదా. ఆ ఇష్టం లేదనే దాన్ని తెలియజేయడానికి కొంత మార్గాలు ఉన్నాయి. అంటే ఎవరో వెంటబడ్డారు, నీకు ప్రేమ ఒకటా, నన్ను ప్రేమిస్తున్నావా, అర్థంలో చూసుకో అంటే వాడు వెంటనే అహం దెబ్బతింటుంది మగవాడికి. ఇది అర్థంలో చూసుకున్నా సరే మొహం అసహ్యంగా ఉండేలా చేస్తా అని యాసిడ్ పోసేస్తాడు పట్టుకొచ్చి. ఈ ప్రవృత్తి అక్కడి నుంచి చూస్తాం.
ఇంత ఏదో దీర్ఘంగా ఆలోచించమని మంది ఏమని కాదు, కానీ ఆలోచించాలి వద్దు. అసలు దానికి మన పురాణాలు, మన సాహిత్యం, మన వాక్చాతుర్యం చెబుతున్న మాట, మాటగారితనం అంటే ఏమీ లేదు. ఇగో నాకు మాత్రం ప్రేమ లేదనుకుంటున్నావేటే, మేము ఆడవాళ్ళం, మేము తొందరగా చెప్పం, మీరు మగాళ్ళు చెబుతారు, అంతే తేడా. మనం చదువుకోవాలి వద్ద ముందు పరీక్షలు అవనే వైదవి వారి నెలలో, వాడు సుబుద్ధిగా చదువుకుంటాండి ఇవాళ, బా పరీక్షలు అయిపోయి చదువుకుంటే ఈ అమ్మాయిలను ప్రేమిస్తుంది అనమాట. ఎంత చక్కగా మాట్లాడిందిరా నిజంగా. వాడికి ఇప్పుడు నమ్మకం కాదు, పెళ్ళయ్యాక కూడా ఈ అమ్మాయి చాలా బాగుంటుంది, సక్రమంగా ఉంటుంది అన్నంత గొప్ప నమ్మకం వచ్చేసి వాడు మర్నాడు నుంచి బొట్టెట్టేసి శ్రీరామచంద్రుడు అయిపోతాడు. ఇంకా ఇంకా అనుమానం లేదు అందులో. బా అమ్మాయి ప్రేమించింది, చక్కగా మాట్లాడింది, చదువు అయ్యాక చూద్దామని ఇంకేంటి ఇప్పుడు చదువు. ఇంకా 6 నెలల పరీక్షలు, 6 నెలలు అయ్యాక రాజు అవ్వడం, మంత్రి అవ్వడం. ఈలోపు మనకు తెలుసున్న అన్నగారి చేత లేదా మన బాయ్ ఫ్రెండ్ ఉండగా గట్టివాడు వాడి చేత జవాబు చెప్పిస్తే సరిపోతుంది. ఇది ఉపాయాలు ఇవన్నీ, ఇవి ప్రయోగించడం తప్పేం కాదు, ఇందులో ఏమీ ఇబ్బంది లేదు. పైగా ద్రౌపది కీచకుడి మీద ప్రయోగించిన ప్రయోగం ఇది. కీచకుడు ఊరికే వెంట పడుతూ ఉంటే అవమానాల పాలయ్యా కూడా ఇల్లాలు వాడిని చంపడం కోసం యుక్తి పన్ని ఎలా తప్పించుకోవాలో తెలియక వాడిని కలవడానికి వెళ్ళినట్టుగా ఉద్యానవనంలో తిరుగుతుంటే వాడు వస్తే, మీ మగవాళ్ళకైనా మాకు కాంక్షలు ఉండవా, మేము తొందరగా కాపురాలు చేసుకునే వాళ్ళం, మేము బయటపడం, మీరు బయటపడతారు, అంతే తేడా, అలా ఆడవాళ్ళు వెంటబడి వేధించడమేనా, దానికో సమయం సందర్భం ఉండదా అని చెప్పి నెమ్మదిగా రేపు రాత్రి నర్తనశాలకు రమ్మంది, ఇక మళ్ళీ అట్నుంచి శ్మశానాన్ని పంపింది. ఇది మాటకారితనం, ఈ నేర్పు ఉండాలి. చిలక్కి ఏదో మాటకారితనం సగ్గం ఆడుతున్నాను అవినట్టుగా, ఏమంటే అది ఉంటుంది వెంటనే. మాటకారితనము మంచి వాక్కు ఇన్ని ఉన్నాయట, కానీ ఇన్ని ఉన్ననేమి ఈ గ్రామ చిలుకకు గండు బిల్లి ముందు దండుగయ్యే. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా, చక్కనైన రూపం ఉన్నా, సత్ప్రవర్తన ఉన్నా, మాటగారితనం ఉన్నా, సూక్తులన్నీ తెలుసున్నా, వేదాలు చదువుకున్న ఇంట్లో దండం మీద ఉండి అన్ని వేదాలు అప్పగించే బాపతైనా మరి ఎందుకు దెబ్బతిందయ్యా? పరాక్రమం లేకపోవడం వల్ల, ఎదుటి వాళ్ళ నుంచి తన్ని రక్షించుకునేటువంటి యుక్తి లేకపోవడం వల్ల, శరీర బలం కూడా లేకపోవడం వల్ల, గండు బిల్లి ముందు దండుగయ్యే, పారిపోగలిగిన నైపుణ్యం లేకపోవడం వల్ల. అంచేత ఆడపిల్లలు వేగంగా పరిగెత్తడం, వేగంగా బండి నడపడం వేగంగా తప్పదు కొన్ని చోట్ల, అంతే యుక్తితో తప్పించుకోవడం అవసరమైతే ఓ గుద్దు గుద్ది తప్పించుకోవడం, కుంగుఫు కరాటే నేర్చుకోవడమే. ఇప్పుడు ఎలాగో జీన్స్ వేసారు, టీషర్ట్ వేసారు, బొట్టు తీశారు, 2 పీచులు పెట్టారు, ఇంతకంటే చెడిపోయిందా కరాటే? ఈ ఎలాగో ఇంత చేసిన వాళ్ళు అది చేయడమే అని చెప్పి శుభ్రంగా నీకే నీకు నాకు తేడా ఏమంటారు, ఒక్క తను దాని తను ఆయువు పట్టు అంటారు, ఇక చెప్పకూడదు. కానీ దెబ్బకు లేవడం ఇంకెవడం మొగాలేదు ఏమి లేదు, ఇంక అయిపోయినట్టే. అలాంటిది నేర్చుకోకపోతే ఈ కాలంలో బతకలేము. అందుకోసం నిజానికి జీవన సూత్రాలకి, జీవన విధానాలకి ఈ పద్యాలు శ్లోకాలు హాస్యం పేరు మీదే మనం చెప్పుకుంటున్నా ఎంత ఉపయోగపడతాయండి. అంటే ఆ యుక్తిగా తప్పించుకోవడం అనేది నేర్చుకుందాం. మళ్ళీ వారం కలుద్దాం, అంతవరకు తెలుగులో మాట్లాడదాం.